वेलकम टू पद्मा रेसिपीस अंडी इवा नेनु चेयबोये रेसिपी वच्चे कोत्तिमीर उसिरिकाय तुरुंतो वडियालु पेडुतुन्नानंडि इप्पुडु स्टव् वेलिगिंचुकोनि ओक मंदपाटि गिन्ने पेट्टुकोंडि ओक कप्पु उप्मा रव्व अंडि ओक कप्पुकि 7 कप्पुल वाटर अंडि इदि गड्ड कट्टकुंडा कलुपुकोवालंडि ओक कप्पुकि 7 कप्पु वाटर अंडि వామండి వామ ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ అండి ఉసిరికాయ పచ్చిమిర్చి తురువండి పచ్చిమిర్చి ఉసిరికాయ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇది యాడ్ చేసుకోండి ఇంకా మనం కారం వేసుకోవాల్సిన పని లేదు మీరు కావాలంటే కారం వేసుకోవచ్చు ఇది కలుపుతూనే ఉండాలండి గడ్డ కట్టకుండా ఇప్పుడు రుచికి సరిపడా salt అండి మీరు కావాలంటే ఎండి మిర్చి కూడా గ్రైండ్ చేసి ఒక రెండు ఎండి మిర్చి మిక్సీ పట్టి వేసుకోవచ్చుండి కారం అయినా వేసుకోవచ్చు కాకపోతే నేను పచ్చి మిర్చి ఉసిరికాయ గ్రైండ్ చేసి వేసుకున్నాను చూసారు కదండి ఇలా ఉడికిందిగా ఇప్పుడు ఈ కొత్తిమీర యాడ్ చేసుకోండి కొత్తిమీర వేసాక ఒక 5 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి తిప్పుతూనే ఉండాలండి గడ్డగట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి అయిపోయిందండి చూసారు కదండి అవకాశం ఉంటే మీరు ఎండలో పెట్టుకోండి ఇలాగా కాకపోతే ఫ్యాన్ గాలికైనా పెట్టుకోవచ్చుండి 2-3 గంటల్లో ఆరిపోతాయండి లేదా ఇంట్లో అయితే 2 డేస్ అలా పెట్టుకోవాలి ఫ్యాన్ కింద చూసారు కదండి ఇలా వడియాలనేవి డాబా మీద ఆరబెట్టుకోవాలండి చూసారు కదండి ఇలా ఎండిపోయినియండి చక్కగా వడియాలు ఇప్పుడు ఇది ఒక డబ్బాలో పోసి మూత పెట్టుకుంటే మనకి సంవత్సరం ఉంటాయండి సంవత్సరం నిలవ ఉంటాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి చూసారు కదండి ఇప్పుడు ఆయిల్ ఏడెక్కింది ఇప్పుడు వడియాలు అనేవి ఇలా బాగా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలండి చూసారు కదండి కొత్తిమీర ఉసిరికాయ వడియాలండి ఎలా అయినాయో చూడండి ఎంత బాగుంటాయనండి ఇవి టేస్టీగా ఉంటాయి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి